గెలిస్తే కనుక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, మరో నియోజకవర్గాన్ని తెరపైన మనం చూద్దాం. ఎస్, పార్లమెంటరీ నియోజకవర్గాలు చూస్తున్నాం. అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి తనయుడు, ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఆయన ఉన్నారు. అయితే తన కుమారుడికి రాజకీయ రంగ ప్రవేశంలో నేపథ్యంలో తన కుమారుడికి టికెట్ ఆశించారు. జేసీ పవన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. తలారి రంగయ్య కొత్తగా తెర మీదకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. జేసీ పవన్ రెడ్డి, తలారి రంగయ్య మధ్య ఏ రకమైనటువంటి సమీకరణలు, ఏ రకమైనటువంటి పోటీ, ఏ ఎత్తుగడల నేపథ్యంలో ఈ వీళ్ళ ఇద్దరి అభ్యర్థిత్వాలు ఇటు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఖరారయ్యాయని అనుకోవచ్చు? జేసీ పవన్ రెడ్డి అంటే జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడైతే రాజకీయాలను తప్పుకున్నారో అప్పటి నుంచి కూడా పవన్ రెడ్డి పేరు అయితే మనకు వినిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే జేసీకి సంబంధించి దాదాపు నలుగురు సిట్టింగ్లు తప్పించాలని చెప్పేసి నిన్నటి వరకు కూడా చంద్రబాబు గారు ప్రపోజల్ పెట్టడం జరిగింది జేసీ దివాకర్ రెడ్డి. దానికి సంబంధించిన సీట్లు అంటే ప్రకటనలో కూడా చాలా ఆలస్యమైంది. అక్కడ సంబంధించి ఒక రకంగా ఇప్పుడు దివాకర్ రెడ్డి అనుకునే దానికి వ్యతిరేకంగా జరిగిందని కూడా చెప్పొచ్చు. అసంతృప్తి ఉన్నారని కూడా చెప్పొచ్చు. అయితే పవన్ రెడ్డిని గెలిపించుకోవాలి, తనయుడిని రాజకీయ వారసుడిగా తీసుకొచ్చాడు కాబట్టి గెలిపించుకున్న నేపథ్యంలో ఆయన కొంత సర్దుకునే అవకాశం తప్ప చివరి వరకు కూడా రోజు ఆయన చంద్రబాబును కలుస్తూ ఆ నలుగురు సిట్టింగ్లు మార్చాల్సిందే అంటే ఆయన ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే చంద్రబాబు చివరిలో సిట్టింగ్లకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జేసీ దివాకర్ రెడ్డి మాటలు అయితే చంద్రబాబు పక్కన పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ రెడ్డి గెలుపు కోసం వీళ్ళంతా ఎలా పనిచేస్తారు, వాళ్ళందరూ జేసీ దివాకర్ రెడ్డిని కానీ చంద్రబాబు ఎలా కలుపుకొస్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మరోవైపు తలా రంగయ్య అంటే అధికారిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చారు. తర్వాత జౌలు శాఖలు అంటే చైర్మన్గా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. అంతకుమించి రాజకీయంగా పెద్ద అనుభవం లేనప్పటికీ కూడా పవన్ రెడ్డి కూడా కొత్తవాడు. అయితే కుటుంబ నేపథ్యం అక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ రాజకీయ నేపథ్యం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ కొంచెం ఆసక్తికరంగా మారిందని చెప్పచ్చు. అంటే బలమైన సామాజిక వర్గాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సమీకరణాలు పనిచేస్తాయని ఈ పేరును, తల్లారి రంగయ్య పేరును తెర మీదకి తీసుకొచ్చారని అనుకోవచ్చు. మొత్తం జేసీ పవన్ రెడ్డి చూసుకుంటే రాజకీయంగా చాలా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం అనే చాలా సీనియర్ నేత, ప్లస్ ఆయన వారసుడిగా ఆయన వస్తున్నాడు. అయితే ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తీసుకొచ్చారా లేకపోతే వ్యూహాత్మకంగా తీసుకొచ్చారని మనకు అర్థం కానప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎలాంటి అంటే పోటీ ఇప్పిస్తారు జేసీ పవన్ కి అనేది మనకి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.